हाई फ्रेंड्स, ఈరోజు మిరియాల రసానికి సంబంధించిన పొడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: మిరియాలు, కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అన్నీ డ్రై ఫ్రై చేసుకోవాలండి. కందిపప్పు వేస్తున్నాను. కొంచెం ధనియాలు వేస్తున్నాను. మిరియాలు మీ ఘాటుకు తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ ఘాటు తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, కొంచెం ఘాటు తినే వాళ్ళు కొంచెం వేసుకోండి. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం సేపు ఆరనివ్వాలన్నమాట. ఆరిన తర్వాత మిక్సీలు వేసుకుందాము. ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత అలా వదిలేస్తే కింద పప్పు అంతా మాడిపోతుంది. అందుకని వేరే ప్లేట్లోకైనా సపరేట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే కొంచెం ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను. దీంట్లో నేను వేసిన మినపప్పుకి సరిపడా వెల్లుల్లి రబ్బరు అయితే 4 వేస్తున్నాను. ఇంకొంచెం ఎక్కువ అయితే కొంచెమైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మిక్సీ వేయటమే. మిక్సీ వేసుకుందాం. సో చూసారు కదా, ఇంతే రసం పొడి రెడీ అయిపోయింది. ఇదిగోండి, రసం పొడి రెడీ అయిపోయింది. రసం ఎలా పెట్టాలో మా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెళ్ళి ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.